రెండు రకాలు అండి ఆబ్జెక్టివ్ అని చెప్పారు కదా. బికాస్ ఫిష్ ఈస్ గెటింగ్ ఇన్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ అండి, యాజ్ అన్ హెల్త్ ఫుడ్, ప్రొవైడింగ్ న్యూట్రిషన్ టు ద పీపుల్, క్రియేటింగ్ లైవ్లీహుడ్స్. దెర్ ఇస్ షార్టేజ్ అండి. ఇప్పుడు గ్లోబల్గా చూస్తే 160 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. బై 2030 అంటే ఇంకొక 13-14 ఏళ్లలో ఎక్స్ట్రా 30-40 మిలియన్ టన్స్ ఫిష్ కావాలని ఎస్టిమేట్ చేశారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? ఇప్పుడు మన సముద్రంలోంచి రందుల్లోంచి ఇంతమంది చేపలు పట్టాడు. ఇప్పుడు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల కూడా అక్కడి నుంచి ఆల్రెడీ తగ్గిపోయింది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఎక్కువ పట్టుకోగలిగిన అవసరం లేదు, ఇంకా తగ్గిపోతున్నాయి. కాబట్టి దానికి ఎక్వాకల్చర్ ప్రాముఖ్యత, అగ్రికల్చర్ లాగా మనం ఫామ్ చేయాలి ఫిష్ కూడాను. అది ఎవరు ఇప్పుడు 30-40 మిలియన్ టన్స్ ప్రపంచానికి కావాలంటే ఎవరు చేయగలుగుతారు? ప్రపంచంలో మొత్తం తయారయ్యే 70 మిలియన్ టన్నుల ఎక్వాకల్చర్ ఫిష్ ఏషియా నుంచి వస్తుంది. దాంట్లో చైనా ఫస్ట్, నెక్స్ట్ కమ్స్ ఇండియా. చైనా ఆల్రెడీ వాళ్ళకి హ్యూజ్ కన్సంప్షన్. మనము సగటున 9 కిలోలు మనిషికి సంవత్సరానికి తింటే వాళ్ళది 60-70 కిలోలు తింటారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళకే సరిపోవట్లేదు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇండియాలో దెర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవింగ్ ది ఫిషరీస్ అండ్ ఎక్వాకల్చర్ ఫర్ ఇక్కడ ఇంక్రీజ్ చేయటం కదా, డొమెస్టిక్ మార్కెట్ ఇంక్రీజ్ చేయటం కాదు, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే దీనివల్ల చాలా లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు 15 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సెక్టర్. విత్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ది సెక్టర్, వీ కెన్ క్రియేట్ లాట్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద సెక్టర్. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ ఎక్స్పో ఇస్ బీయింగ్ ఆర్గనైజ్ ఫర్ టూ అండి. వన్ ఈజ్ టు ఎక్స్పోజ్ మన దేశంలో ఏం జరుగుతూ ఉంది, తక్కిన దేశాలు చుట్టుపక్కల దేశాలు చెప్పడానికి. రెండోది చుట్టుపక్కల దేశాలు డెవలప్డ్ కంట్రీస్లో హయ్యర్ టెక్నాలజీస్ ఏమున్నాయో మన ఫార్మర్స్కి తెలియజేయడానికి. ఈ రెండు ఆబ్జెక్టివ్స్లో ఇది చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఫార్మర్స్ మీట్స్ ఉంటుంది, ఇండస్ట్రీ మీటింగ్స్ ఉంటుంది, సైంటిస్ట్ వస్తారు, ఫార్మర్స్ వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి సైంటిస్ట్, అలాగే ఇండస్ట్రీలో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఏం పాలసీ చేంజెస్ కావాలి, వాట్ గవర్నమెంట్ డెసిషన్స్ ఆర్ టు బి టేకెన్, ఆల్ దీస్ విల్ బి డిస్కస్డ్. ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఫిషరీస్ సెక్టర్ in India, this will be an important activity. They are expecting about 400 people in the sector. Out of that, about 100 people from outside the country. So we'll be bringing the experts from all over the country related to this topic. ఇప్పుడు కన్సంప్షన్ వచ్చి 9 కిలోగ్రామ్స్ పర్ పర్సన్ పర్ ఇయర్ అండి. బట్ గ్లోబల్ యావరేజ్ చూసుకుంటే 20 కిలోస్ పర్. సో తెలిసిందే కదా, సో దేర్ ఇస్ హై పాజిటివ్ ఇంక్రీజ్ చేయడానికి, మన కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి. చెప్తాను కదా ఇందాక చెప్పినట్టు, మన ప్రాపర్ మార్కెటింగ్ లేదండి. ఇప్పుడు ఫిష్ ఎక్కడ అమ్ముతున్నామో రోడ్డు పక్కన అమ్ముతుంటాము. సో నాకు తినాలని ఉన్నా కూడాను, బట్ లుకింగ్ ఎట్ ది వే అది చూస్తే అన్హైజిక్ కండిషన్స్లో కొనడం మానేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు డూ గుడ్ మార్కెట్స్ డెవలప్ చేయటము, హైజీనిక్ మార్కెట్ చేయటము. దానివల్ల ఫిష్ కన్సంప్షన్ డిమాండ్ ఎక్కువ అవుతుందండి.